అందరికీ నమస్కారం. నేను డ్యాన్స్ మాస్టర్ అనేసి. అందరికీ నమస్కారం అంటే నేను మీ పల్సర్ బైక్ ఛాన్సీని. అయితే ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం మా ముందరైనటువంటి మల్లారి గారికి కొంచెం హెల్త్ పరంగా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ ఆయన తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మాకు తెలిసిన వెంటనే ఆయన చూడాలని అసలు మనసాగలేక వచ్చేసాం. ఎందుకంటే మరి మామూలుగా అయితే విశాఖపట్నం మాకు యానంతో సంబంధం ఎలాంటిదంటే ఒక కళాకారునికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్, ఆయన ఇచ్చే వ్యాల్యూ, ఆయన చూపించే అభిమానం మమ్మల్ని కట్టిపడేసి. ఎందుకంటే ఆయన లాంటి పెద్దవారు ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఎంతోమందికి ఎన్నో విధాలుగా హెల్ప్ చేయాలి. నిజంగా భగవంతుడు ఆశీస్సులు ఆ ప్రజల రూపంలో ఆయన దొరికాయి కాబట్టి ఈరోజు ఆయన అంత పెద్ద యాక్సిడెంట్ అయినా సరే సురక్షితంగా మళ్ళీ మనతో మాట్లాడుతున్నారు. నిజంగా అందరి దేవుడు కాపాడారండి, ఒక దేవుడనే కాదు అందరి దేవుడు. ఆయన చేసినటువంటి మంచి పని, ఎంతోమందిని చదివించడం, ఎంతోమంది వృద్ధుల్ని అప్పులు చేర్చుకోవడం, ఎంతోమంది చిన్నపిల్లలకి ప్రాణదానం చేయడం, మాలాంటి కళాకారులకు అందులో కూడా ఎంతో స్ఫూర్తిగా మా వాళ్ళ ఊరు కాకపోయినా కళాకారులకు ఇచ్చే ఆయనటువంటి రెస్పెక్ట్ నిజంగా ఆయనకి మనం దేవుడు 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 అని ఆ దేవుడు ఎవరు కనిపించండి. నిజంగా మళ్ళీ చెప్తున్నాను, మల్లారి గారి రూపంలోనే దేవుడు ఉన్నారండి. మల్లారి గారు నిజంగా ఆ దేవుడు కాపాడారనుకుంటున్నాను. కానీ నిజంగా ప్రజల ఆశీస్సులు ఆయన కాపాడి, ప్రజల యొక్క ప్రార్థనలు ఆయన కాపాడి రానున్న రోజుల్లో ఆయన ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి, ఇంకా ఆయురారోగ్యంతో రెండు మూడేళ్ళు తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని మా కళాకారుల తరఫున మా కళామండలి ఆశీస్సులు ఆయన కుటుంబానికి ఆయనకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుఖ సంతోషాలతో ఆయన ఫ్యామిలీతో ఆయన కుటుంబ సభ్యులతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మాలాంటి వాడికి అలాగే చాలామంది ఆయన నమ్ముకొని ఉన్నారు, ఆయనకి ఏమి కాకూడదని మేము కూడా భగవంతుని కోరుకుంటున్నాం. ఆయన హ్యాపీగా ఉన్నారు, ఆయన చూసిన వెంటనే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయనకి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత కూర్చుని అయ్యో ఎలా ఉంటారో అన్న తెలుగు చెందాం. నిజంగా గుడ్డు దేయడానికి నిజంగా చేతి జోడికి నమస్కరించాలి. మళ్ళీ అదే జోష్, అదే అని రమేష్ ఎలా ఉన్నావు, ఝాన్సీ ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు. ఆయన పలకరించే తిరిగి మేము పలకరిద్దామని వస్తే ఆయన మమ్మల్ని తిరిగి పలకరించి ఎందుకు అంత దూరం నుంచి వచ్చారు, నేను బాగానే ఉన్నాను, హెల్దీగా ఉన్నాను అని ధైర్యం చెప్తుంటే మాకు చాలా ఆనందం వేసిందండి. కానీ మా మనసులో బాధ, మనసులో ఉన్నటువంటి ఫీలింగ్ ఆయన చూడకపోతే మాకు తట్టుకోలేము. ఖచ్చితంగా అంత దూరం నుంచి మేము రావడానికి కారణం ఆయన చూశాము, హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా చూడలేని వాళ్ళు ఎవరు కూడా తిరిగి చెందరు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన మునుపటిలాగే రావడానికి ఒక 2-3 డేస్ పడుతుంది. మన అందరి ఆశీస్సులతో ఆయన 2-3 డేలు హ్యాపీగా ఉంటారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.